Let me welcome Kranthi Madhav garu maatladalsindi ga ahvanistunna. Good evening andi. ఇవాళ కౌసల్య కృష్ణమూర్తి ఆడియో ఫంక్షన్కి వచ్చేసినటువంటి ఇండస్ట్రీ ప్రముఖులకి, పెద్దలకి, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, భారతదేశం గర్వించదగ్గ ఓ ముద్దుబిడ్డ మైథిలి రాజ్, ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్స్ ఉమెన్ క్రికెట్ బీయింగ్ హియర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ క్రికెటర్ స్టోరీ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వీఆర్ ఆల్ ప్లీజ్ టు హ్యావ్ యూ హియర్. కౌసల్య కృష్ణమూర్తి అంటే నేను ముందుగా కొద్దిగా కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడతాను. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కౌసల్య ఇన్ ద ఫిలిం ద టైటిల్ సేస్. టీజర్ చూశాను, చాలా బాగుందండి టీజర్. అంటే రైతువారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఐ కుడ్ రిలేట్ ఎ లాట్ టు ఇట్. మన దేశ సంస్కృతిలో రైతుకి చాలా పెద్ద పీత వేశాం మనం. యాక్చువల్లీ రైతులేంది, ఏ దేశం లేదు, ఏ దేశ చరిత్ర లేదు. ఆకలి అంటే అన్నం పెట్టేవాడే దేవుడైతే 100 కోట్ల దేవుళ్ళు ఉన్న దేశం, నా దేశం భారతదేశం అని గర్వంగా చెప్పేటువంటి అగ్రేరియన్ రూట్స్ నుంచి వచ్చినటువంటి దేశం మంది. అటువంటి 100 కోట్ల దేవుళ్ళకి అన్నం పెట్టే గిఫ్ట్ని ప్రసాదించే ఆ బ్రహ్మదేవుడు ఎవరు అంటే ఈ భూమి మీద అతను రైతే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు అందరూ. ఆ అమ్మకు కూడా తను పస్తులుండి కడుపు నిండా అన్నం పెట్టేది రైతే. ఈ స్టోరీ ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్రికెటర్, ఇట్స్ అబౌట్ ఎ ఫార్మర్, ఎ ఫాదర్, ఎ డాటర్ అండ్ ఎ క్రికెటర్. దేశాన్ని రెండు శక్తులు కూడా మనం అంటాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉంది, కొత్త పంతులు దొక్కుతోంది, టెక్నాలజీ పరంగా మనం చాలా ఎదిగాము, కల్చరల్లీ వీఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ బ్రాండ్స్, వి వేర్ గుడ్ క్లోత్స్, మంచి మంచి బ్రాండెడ్ బూట్లు వేస్తాం. ఇప్పటికీ సర్కారు తుమ్మ కాల్లో దిగితే పసుపు కారం పెట్టి పట్టి కట్టుకొని నాగలి భుజాన్ని సిద్ధున్నది రైతే. ఆ రైతు లేకపోతే దేశమే లేదు. ఎటువంటి టెక్నాలజీ ఎంత ముందుకు వచ్చినా, మన ఆర్థిక వ్యవస్థ ఎంత ముందు పోతున్నా, ఎవరు ఎంత మేము చేస్తే ఈ దేశం ముందు పోతుంది అనుకున్నా కానీ, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అతను రైతే. ఆ రైతు పాత్రలో మా రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా చేసి ఉంటారని నాకు గట్టి నమ్మకం. నాతోని తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి అడుగు పెట్టించి నా చేత ఓనమాలు దిద్దించారు. మేమిద్దరం కలిసి ఓనమాలు అనే సినిమా తీసాం. దట్ వాజ్ మై ఫస్ట్ బ్రష్ విత్ సినిమా. అండ్ తన నటన గురించి, తన ఓనింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి, అది రిప్రజెంటేషన్ ఆన్ స్క్రీన్ గురించి ఇప్పుడు మాట్లాడటం, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ బికాస్ హీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ 10 times, 100 times, 1,000,000 times అండ్ హీస్ బీన్ డూయింగ్ ఇట్ ఆన్ అండ్ అగైన్. అండ్ కమింగ్ టు ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య రాజేష్తో నేను సినిమా చేస్తున్నా దేవరకొండ విజయసాయితో, ఇదే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో. దిస్ గర్ల్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఆ కెమెరా అక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి ముందు పెట్టండి తినేస్తుంది కెమెరాని. షీ ఈజ్ సో పవర్ఫుల్, లైక్ షీఈస్ డెడికేటెడ్ టు ద క్రాఫ్ట్. మనం జనరల్గా ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతుంటే నాకు 100 ఇన్హిబిషన్స్, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, స్టేజ్ ఫియరు, ఏం మాట్లాడాలి, ఇట్లా 100 తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఆ అమ్మాయికి ఏముండవు ఇన్హిబిషన్స్, ఏం లేవు. అట పోయింది, వచ్చింది, క్యారెక్టర్లో ఉంది అంటే నువ్వు డైరెక్టర్ ఏం చెప్తే అది చేయటం, కథ ఏం చెప్తే అది చేయటం. అసలు 0 ఇన్హిబిషన్ నేను చేశాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో నిత్యామీనన్ లాంటి యాక్టర్స్తో చేశాను. షీఈస్, ఆ అమ్మాయి కూడా కెమెరాను తినేసే అమ్మాయే, శర్వా కూడా అట్లా చేసేవాళ్ళే. దిస్ గర్ల్ ఈజ్ సంథింగ్ ఆన్ సిమిలర్ విత్ నిత్యామీనన్ ఆర్ టు బి. ఇంకా గొప్ప చెప్పాలంటే స్మితా పాటిల్ లాంటి యాక్ట్రెస్ ఏమో ఈ అమ్మాయి. అంటే ఐ మీన్ ఐ సా హర్ ఇన్ కన్నా. కనా చేసింది, వడా చెన్నై చేసింది, తర్వాత విజయ్ సేతుపతి గారి సినిమా, దాంట్లో విజయ్ సేతుపతి గారు డాక్టర్గా చేశారు. ధర్మదురై, ధర్మదురై చేసింది. నేను ధర్మదురై పాట చూసి దిస్ గర్ల్ ఇస్ గ్రేట్, వి షుడ్ కాస్ట్ హర్. రామారావు గారు చూసి నో 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 నాట్ థింకింగ్ షీఈ్ ఇన్ అని చెప్పారు. దట్స్ హౌ వీ కేమ్ అండ్ దట్స్ హౌ కనా కేమ్.
ఇకపోతే నా రెండో సినిమా అండి. ప్రాబ్లమ్ ఐమ్ బోరింగ్, ఐఎమ్ టాకింగ్ లాట్, బట్ ఐ థాట్ ఐ షుడ్ టాక్ రైతు అనగానే కొద్దిగా అనిపిస్తుంది నాకు మాట్లాడాలని. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో నాది రెండో సినిమా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నా మొదటి సినిమా. దేవరకొండ విజయసాయి గారితో వీళ్ళందరితో నేను ఇంకో సినిమా చేస్తున్నా రామారావు గారికి. కేఎస్ రామారావు గారు గురించి ఇప్పుడు పోకరు బాబురావు గారు చెప్పారు. సార్ బాబురావు గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ మెట్ యూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ టుడే. టి కృష్ణ గారి సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా నన్ను ఎవరు ప్రశ్నిస్తే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు సినిమాలు చేయడానికి అంటే ఐ టోల్డ్ నాకు ఇద్దరు ఇన్స్పిరేషన్లు, ఒకరు టి కృష్ణ, అయితే రెండు గురుదత్ అని. దీస్ టూ పీపుల్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ మెట్ యూ హియర్ టుడే. రామారావు గారి గురించి మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. ఐ మీన్ హీస్ బీన్ ఇన్ ఇండస్ట్రీ, హీఈస్ లైక్ పిల్లర్ ఆఫ్ ఎ స్ట్రెంగ్త్ ఫర్ లైక్ యునో తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ కింది నుంచి పై వరకు ఇప్పుడు ఐ మీన్ లైక్ యంగ్ జనరేషన్తో, మాలాంటి యంగ్ జనరేషన్తో కూడా ద వే హీ డీల్స్ అస్ ద వే హీ టాక్స్ అబౌట్ ద కంటెంట్ ఇస్ టోటలీ వెరీ డిఫరెంట్. మీ అందరికీ తెలియదు దర్శకుడు నేను తనలో అబ్జర్వ్ చేసిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అంటే ఒక క్రియేటివ్, ఒక డైరెక్టర్లో ఉన్న కసి కానీ తనకి తను చెప్పాలనుకున్న కథ కానీ తెర మీదకి చాలా అద్భుతంగా రావాలి అంటే తను ఏ విధంగా సహకరిస్తారన్నదో మాట చెప్తాను నేను. మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు షూటింగ్ అనుకుంటా నేను వైజాగ్లో చేస్తున్నాను. రామారావు గారు సర్ప్రైజ్ విజిట్ చేశారు ఒకరోజు, సడన్గా సెట్కి వచ్చారు. వెటరన్ ప్రొడ్యూసరు, పెద్ద మనిషి, పితృ సమానులు. సో ఎవరైనా ఏం చేస్తారు, గబుక్కులు లేచారు. అండి సార్ కూర్చోండి. నేను కుర్చీ ఇస్తే ఆయన ఇట్లా భుజం తట్టి ఆ కుర్చీ మళ్ళీ వేసాడు మానిటర్ దగ్గర. వేసి ఇలా డిఎన్ గీశారు దాని చుట్టూతో. ఇదేంటో తెలుసా, ఇది డైరెక్టర్ స్పేస్, ఇక్కడ ఎవరిని రానియొద్దు ప్రొడ్యూసర్ అయినా, ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ క్రియేటివ్. మేము వచ్చి కూర్చోగానే పెద్ద మనిషి వచ్చారు, మా రామారావు గారు వచ్చారు, డబ్బులు పెడుతున్నారు, ప్రొడ్యూసర్ గారు. సార్ ఎలా ఉంది సార్ ఫ్రేమ్ అని అడిగితే నేనేదో చెప్తా, ఆ మూమెంట్కి చెప్పి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా నెక్స్ట్ ఫ్లైట్కి, ఎడిట్ టేబుల్ మీద కూర్చొని అప్పుడు నువ్వు కింద మీద పడతావు. అంటే ఆ ఫ్రీడమ్, ఒక డైరెక్టర్కి కావాల్సిన ఫ్రీడమ్ రామారావు గారు లిబరేట్ చేశారు. అంటే నేను చాలా తక్కువ మందితో చేశాను అనుకోండి, రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యం కొద్ది చెప్పట్లేదు. ఇది ప్రొఫెషనల్గా చెప్తున్నాను నేను. ఐ మీన్ ద వే హీ లిబరేట్స్ డైరెక్టర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఒకసారి కథ చెప్పిన తర్వాత, సో సచ్ ఎ లిబరేటింగ్ ప్రొడ్యూసర్, ఐ విష్ ద హోల్ టీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ భీమనేని శ్రీనివాసరావు గారు, మీరు చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు సార్. అండ్ ద మ్యూజిక్ ఆఫ్ ఎవ్రీ ఫిలిం ఆఫ్ యువర్స్ ఈజ్ సంథింగ్ వెరీ అమేజింగ్. అండ్ అంటే ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినే మ్యూజిక్ని మీరు ఇచ్చారు అండ్ చేయించుకున్నారు. అండ్ యు ఆర్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ బట్ దిన్ ఐఎమ్ సేయింగ్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద కంటెంట్ క్యారీస్ ఇన్ యువర్ మ్యూజిక్. అండ్ ఆండ్రూ గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎ వెరీ గుడ్ విజువలైజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ అండ్ డూయింగ్ దిస్. బిఫోర్ ఐ ఎండ్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద యంగ్ ప్రొడ్యూసర్ వల్లభ గారు, ఎ డియర్ ఫ్రెండ్, ఎ బ్రదర్ ఆఫ్ మైన్, టు సక్సీడ్ అండ్ మేక్ ఇట్ వెరీ బిగ్. Starting from already he has succeeded, we tried to succeed from Malli Malli. I think like from now he will see many more laurels to come his way. I wish all the best to each one of you here. Thank you very much. Thank you, sir.